Andhra Pradesh Mantri Krishna Das Srikakulam Jilla Narasannapeta Niyojakavargam Nundi ZPTC Mariyu MPTC Luga Poti Chestunna Abhyardhula Gelupu Dhimanu Gurinchi Matladaru. Srikakulam Jilla YCP MP Ga Gata Ennikallo Poti Chesina Yuvaneta Duvvada Srinu Mariyu Mantri Gari Rendava Taniyudu ZPTC Abhyardhi Chaitanya Kuda YCP Nayakula Krushini Gurinchi AP CM YS Jagan Amalu Parustunna Amulyamaina Padakala Gurinchi Matladaru. జిల్లాలు ఏపీసీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న నవరత్నాలు ప్రజలకు అందిస్తున్న సుపరిపాలనే వైసీపీ జెడ్పీటీసీకి మరియు ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాయని 19 న్యూస్ కు తెలియజేశారు. తామంతా కలిసికట్టుగా పనిచేస్తున్నామని వైసీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీ మొత్తం సీట్స్ తామే గెలుచుకుంటామని ఈ విషయంలో తమ పార్టీకి స్థానిక నియోజకవర్గంలో ఎదురే లేదని మంత్రి కృష్ణదాస్ అన్నారు. ఇదే విషయమై వైసీపీ ఎంపీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఏపీసీఎం జగన్ అనతి కాలంలోనే పథకాలను అమలు చేసి ప్రజల మన్నన పొందుకున్నారని కాబట్టి ప్రజలందరూ తమ పార్టీ గెలుపును కోరుకుంటున్నారని 100% జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలు వైసీపీ గెలుచుకుంటుందన్నారు. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఇప్పటికే రంగంలో దిగినటువంటి విషయం తెలుసు. అలాగే పోటీల నుంచి పార్టీ పరంగా నిలబడినటువంటి అభ్యర్థులు కాకుండా మిగిలినటువంటి అభ్యర్థులు విత్తనాలు చేసి మరి ఎవరైతే అధికారికంగా ప్రకటించారు అభ్యర్థులు వాళ్ళకి మద్దతుగా ఇప్పటికే అందరూ సమీకరణలన్నీ సానుకూలంగా వైఎస్ఆర్ పార్టీకి జరుగుతున్నాయి. ఇప్పటికీ పెద్ద పెద్ద నాయకులు తెలుగుదేశం నాయకులు అందరూ వారి పార్టీలకు వీడి వైఎస్ఆర్ పార్టీలో కూడా రావడం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో బలమైనటువంటి మరి వైఎస్ఆర్ పార్టీ లీడర్షిప్ ఉంది. మాకు వైఎస్ఆర్ పార్టీకి ఈ రాష్ట్రంలో నాయకుడు ఒక్కడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన ప్రీతమ ముఖ్యమంత్రి. మరి ఆయన నాయకత్వంలో అందరూ ఏకోన్ముఖులై అందరూ కలిసికట్టుగా పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ శ్రీకాకుళంలో అన్ని జెడ్పీటీ స్థానాలు కూడా కైవసం చేసుకుంటాం. పెద్ద ప్రభంజనుల ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ స్థానిక ఎన్నికల్లో మరి అత్యంత బలంగా ఉంది. అందరూ సంఘటితంగా నాయకులందరూ కలిసి పనిచేస్తున్నాం. రేపు రాబోయే రిజల్ట్స్ అయితే చాలా సానుకూలంగా 100% కూడా విజయం సాధించే దిశగా మరి పడుతున్నాయి. ఇవాళ విత్డ్రాల్స్ కూడా చాలామంది తెలుగుదేశం నాయకులు కూడా విత్డ్రా అయిపోతున్నారు. ఎంపీటీసీలు అనేక ఇప్పటికే యునానిమస్ అయ్యాయి. మరి జెడ్పీటీసీలు కూడా ఈవేళ మాకు పోటీగా వేసిన డమ్మి అభ్యర్థులు అందరూ విత్డ్రాలు చేస్తున్నారు. అధికారిక అభ్యర్థులు తప్ప మిగతా అందరూ విత్డ్రాలు చేయడం జరుగుతుంది. అన్ని జెడ్పీ స్థానాలు కూడా మేము కైవసం చేసుకుంటాం. అలాగే ఎంపీటీసీలు కూడా అత్యధిక శాతం కైవసం చేసుకోవడం జరుగుతుంది. మంత్రి తనయుడు మాట్లాడుతూ నరసన్నపేట నియోజకవర్గంలోని 4 మండలాల్లో తాను పోలాకి మండలం నుండి జెడ్పీటీసీ బరిలో పోటీకి దిగేందుకు అధిష్టానం ఆమోదం తెలిపిందని చెప్పారు. అధిష్టానం సూచనలు ఆదేశాలు తాను ఎల్లప్పుడూ పాటిస్తానని వాటికి కట్టుబడి ఉంటానని తెలిపారు. నేటి తరంలో పనిచేయడానికి యువ నాయకులను అధిష్టానం ప్రోత్సహిస్తుందని ఇది ఎంతో హర్షణీయమని చెప్పారు. ఇంతేగాక స్థానిక నియోజకవర్గంలోని 4 జెడ్పీటీసీ స్థానాల్లో చాలా ప్రజాదరణ రాజకీయ పటిమ ఉన్న నాయకులు వైసీపీ తరపున పోటీ చేస్తున్నామని ఇంకా తమకు ఎదురే లేదని గెలుపు ధీమా వ్యక్తం చేశారు. తమ అందరి నాయకుడు వైఎస్ జగన్ ఒకరేనని ఆయన ఆశయాలతోనే తామంతా పనిచేయడం జరుగుతుందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం అన్ని జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలను వైసీపీ అభ్యర్థులు కైవసం చేసుకుని పెద్ద ప్రభంజనం సృష్టించబోతున్నామని తెలిపారు. ఇతర పెద్దలందరూ ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. స్థానికంగా పోలాక్ మండలంలో అందరి నాయకులు కూడా కలిసికట్టుగా నా నాయకత్వాన్ని బలపరిచారు. గత 30 సంవత్సరాల నుంచి కూడా పోలాక్ మండలం మా సొంత మండలంగా ఎప్పుడూ మా కుటుంబాన్ని ఆదరిస్తూ వచ్చింది. అదే సంస్కృతిని మరి ఈరోజు ఎన్నికల్లో కూడా కొనసాగిస్తుంది. ముందుగా మరి ఈ జెడ్పీటీసీ నామినేషన్ విషయంలో కొంచెం ఆటంకాలు కలిగాయి. కానీ మరి హైకమాండ్ అటువంటి ఇబ్బంది లేదు, క్లియరెన్స్ ఇవ్వడంతో మరి ఈరోజు నుంచే ప్రచారం కూడా మొదలు పెట్టబోతున్నాం. ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి 9 నెలల పరిపాలనలో ఎన్నో అద్భుతమైన పథకాలు, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా రైతుల దగ్గర నుంచి మొదలు పెడితే
విద్యార్థులకి, మహిళలకి, అదేవిధంగా వృద్ధులకి అన్ని విభాగాల్లో కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ఈ 9 నెలల ఆయన ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది.